తిరుమల అయోధ్య తరహాలో ఇంద్రకీలాద్రిని ఆధ్యాత్మిక క్షేత్రంగా రూపుదిద్దుతామని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి చెప్పారు. ముస్లిం మైనార్టీలకు హజ్ హౌస్ నిర్మాణం, అలాగే ఎస్సీ ఎస్టీలకు చర్చిల నిర్మాణం చేస్తామని చెప్పారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఏ ఒక్క సమస్య పరిష్కారం కాలేదని సుజన దుయ్యబట్టారు. కొండ ప్రాంతాల ప్రజల జీవన ప్రమాణాలను పెంచుతామని చెప్పారు. పశ్చిమ నియోజకవర్గంలో ఆఖరి దిన ప్రచారానికి ఆఖరి రోజు అందరికీ తెలిసిందే, సీనియర్ నాయకులు షాజ్వాన్ హుసేన్ గారు వచ్చారు ఢిల్లీ నుండి. ఇక్కడ మన మైనారిటీ నాయకులు పేక్ గారు ఉన్నారు, మన నాగుల్ మీరా గారు ఉన్నారు, లోక్సభ అభ్యర్థి చిన్ని గారు కూడా వచ్చిన్నారు. పశ్చిమ నియోజక ప్రజలకు మరీ ముఖ్యంగా అందరికీ కూడా డివిజన్ వైజ్ నేను మేనిఫెస్టో పంపించాను కదా, ఆ పంపించిన దాంట్లో ఇంకా ఏదన్నా సలహాలు సంప్రదింపులు ఉంటే మీరు తప్పకుండా ఇవ్వండి, మీకు ఎప్పుడు కూడా అందుబాటులో నేను ఉంటానని మరొకసారి చెప్పుకుంటూ 13వ తేదీ 1వ నెంబర్ సైకిల్కి, 3వ నెంబర్ కమలానికి, సైకిల్కి కమలానికి నాకు కేసీఆర్ చిన్ని గారికి ఓటు వేయవలసిగా కోరుకుంటూ, మొత్తం ఏపీనే కాదు పశ్చిమ నియోజకవర్గం కూడా ఇప్పటికే నిర్ణయానికి వచ్చేసింది. నా ఉద్దేశం ప్రకారం ఏపీలో ఇందాక బైసాబ్ చెప్పినట్లుగా 175 అని చెప్పారు 3/4 అని, కానీ అంతకంటే ఎక్కువ రావడానికి అవకాశాలు ఉన్నాయి. పశ్చిమ నియోజక ప్రజలు అయితే మాత్రం పూర్తిగా క్లారిటీకి వచ్చారు. చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి, నరేంద్ర మోడీ గారి మార్గదర్శం, మన పవన్ కళ్యాణ్ గారి దూకుడు, ప్రజాసేవకు చేయాలి, ఆంధ్రప్రదేశ్ను మార్చాలనే దూకుడిని దృష్టిలో పెట్టుకొని మనం ముందుకెళ్తా ఉన్నాం ప్రతి నియోజకవర్గంలో కూడా. అయితే 5 ఏళ్ల జగన్ పాలనలో నష్టపోయింది ఏంటి అనేది ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రతి పౌరుడు కూడా గమనించారు. ఇప్పుడే మన హుసేన్ గారు కూడా చెప్పారు, మోడ్రన్ బీహార్ అంటే టెక్నాలజీని వాడి ఏ విధంగా అయితే అవినీతి చేయొచ్చు, ఏ విధంగా అయితే అవినీతి చర్యలు దుష్ట చర్యలు చేయొచ్చో ఆ విధంగా బీహార్ కంటే ఘోరం. బీహార్ అంటే మేము చదువుకునే రోజుల్లో చిన్నప్పుడు చెప్పుకునేవాళ్ళం, కానీ ఇప్పుడు కరెంట్లో వర్తమానానికి బీహార్ కంటే ఘోరమైన అవినీతి చేశారు వీళ్ళు. ఎందుకంటే కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచారు. సంక్షేమం చేయాలి కానీ సంపద సృష్టించకుండా, ఆదాయం పెరిగే వ్యవహారాలు చేయకుండా సంక్షేమాలు చేసి అప్పులు బారిలో పడేశారు. పేదలకు పని కల్పించి పేదల జీవన ప్రమాణం ఎలా పెంచాలనేది కూడా చూడకుండా వీళ్ళు పేదల్ని ఇంకా అట్టడుగుగా పేదరికంలో ముంచే విధంగానే పనిచేశారు. వాళ్ళకి పాడు చేయడానికి గల కారణం ఏంటంటే కుడి చేత్తో పథకాలను ఇచ్చి ఎడం చేత్తో కల్తీ లిక్కరు, నాచు రకం లిక్కర్ సప్లై చేసి వాళ్ళందరూ ఆరోగ్యాలు కూడా పాడు చేశారు. యువతకు ఉద్యోగ అవకాశాలు లేవు, యువత ఎటు వెళ్ళాలో తోచని పరిస్థితి. ఎందుకంటే మనకు ఒక రాజధాని లేకుండా రాజధానిని చంపేశారు. ఇప్పటికి కూడా తెలంగాణలో హైదరాబాద్కి వెళ్ళి, అమీర్పేటలోనో, బెంగళూరు వెళ్ళి, జయనగర్లోనో యువత వేలాడుతూ ఉన్నారు. కానీ యువతని తప్పుదోవ పట్టించారు. ఈ గంజాయి వీటన్నిటికి అలవాట్లకు కూడా పడతానికి గల కారణం 5 సంవత్సరాల ప్రాబ్లమే. ఇప్పుడు గంజాయి ఎంత పెద్ద సమస్యో అందరికీ తెలిసిందే. ఈ గంజాయి అంటే గంజాయి ట్రాన్స్పోర్ట్ చేసేవాడు కానీ, గంజాయి తీసుకునే వాళ్ళు కానీ ఇద్దరు బాధల్లో ఉన్నారు. మనం మూలానికి వెళ్ళాలి. సమస్య ఎందుకు వస్తుంది? గంజాయి వ్యాపారం చేస్తున్న వాళ్ళకి డెఫినెట్గా గంజాయి కానీ బ్లేడ్ బ్యాచ్ అంటాం, వాళ్ళకి ఆ పరిస్థితి ఎందుకు కదిలి వాళ్ళకి ఒక కౌన్సిలింగ్ చేసి అక్కడి నుంచి బయటపడేయాలి. ఎప్పుడూ కూడా పరిస్థితుల ప్రభావంతోనే ప్రజలు తప్పులు చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా కౌన్సిలింగ్ చేసి గంజాయి బ్యాచ్ని, బ్లేడ్ బ్యాచ్ని ఇద్దరిని కూడా జనజీవన సమితిలో కలపవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు నక్సలైట్స్ కూడా ఎందుకు వెళ్తారు? వాళ్ళ సిద్ధాంతాలని సాధించుకోవడానికి ప్రయత్నం చేసి విఫలం అయ్యి నక్సలైట్స్గా మారుతారు. వీళ్ళు కూడా వాళ్ళకి ఉపాధి కల్పన ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో గంజాయి, బ్లేడ్ బ్యాచ్ తయారవడం, వాళ్ళు కూడా బయటపడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు బీసీలకి, నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనార్టీలు అంటారు, వాళ్ళు ఏ వర్గమైన ఒక్క వర్గానికైనా ఉపయోగపడే పని ఏమైనా చేశారా? బీసీ సంక్షేమ నిధి నుంచి 400-300 కోట్లు దోచేశారు. ఇవన్నీ కూడా తెలిసిన విషయాలే. ఇకపోతే అర్చకులకి, హిందువులకి అర్చకులు అనేవారు దినదినం ప్రతిరోజు అవసరం. వాళ్ళకు కూడా వాళ్ళని అవమానపరిచారు, ఎన్ని విధాలుగా అయితే అన్ని విధాలుగా పాడు చేశారు. ఇక దారుణమైన విషయం ఇంకోటి ఉందంటే జగన్ గారి ప్రభుత్వం మీద